वेलकम बैक टू सूपर गुड मी अंदर की नमस्कार अंडी ना पेर उमा ई रोज नेनु ओक स्वीट ऐटम ने चेसि चूपिस्तुन्नानु अदे कोकोनट कुकीज़ अंडी अदि ओवन काकुंडानु मामूलुगाने स्टव मीद एला चेस्तानन्नदि फुल गा वीडियो चूडंडी मीकु नच्चुतुंदनि अनुकुन्नानु नच्चिते ट्राई चेयंडी एला वच्चिंदो कामेंट तेलियजेयंडी सब्सक्राइब एवरैना चेयलेदंटे सब्सक्राइब चेसि बेल ऐकान कूडा क्लिक चेसि आल अन्न ऑप्शन क्लिक चेशारंटे नेनु चेसे वीडियोस मुंदुगा मीकु नोटिफिकेशन वस्तायि ఈ కోకోనట్ కుకీస్ సేమ్ మనం బయట బేకరీలో కొన్న టేస్టే వస్తుందండి. ఇలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పౌడర్ షుగర్ అండి, ఇప్పుడు మనం షుగర్ గ్రైండ్ చేసుకొని అది హాఫ్ కప్ అండి, మీకు మెజర్మెంట్ చూపిస్తున్నాను కదా, అది హాఫ్ కప్పు మెజర్మెంటు. అలానే ఇది డ్రై కోకోనట్ అండి, ఇది మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది, అది కోకోనట్ పౌడరు, అది కూడా హాఫ్ కప్పు. ఇది నేను మెల్టెడ్ బటర్ తీసుకున్నాను, బటర్ కానీ ఘీ కానీ నెయ్యితో కానీ చేసుకోవచ్చు, అది కూడా హాఫ్ కప్ అండి. ఈ మూడు సమానంగా వేసుకోవాలి. ఇప్పుడు బేకింగ్ పౌడరు హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మైదా ఒక కప్ అండి, ఇది ఫుల్ కప్పు, ఇందాక అన్నీ హాఫ్ కప్పు, ఇది మైదా అయితే ఒక ఫుల్ కప్పు వేసుకోవాలి. బాగా అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం పొడి పొడిగా ఉంది కనుక మనం ఒక చపాతీ ముద్దలాగా కొంచెం పాలు వేసుకుంటూ మరీ జార్గా కలుపుకోకూడదండి, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. అందుకే కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా, మీరు వీడియో క్లిప్పింగ్లో చూస్తున్నారు కదా, ఆ విధంగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు కానీ లేకపోతే నేను కుక్కర్ తీసుకున్నాను, అది సిమ్లోనే అండి. ఒక 10 నిమిషాలు మనం హీట్ ఎక్కనివ్వాలన్నమాట. తరువాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి కానీ బటర్ కానీ ఆ ప్లేట్కి రాసుకోవాలి. ఇప్పుడు నేను వీడియో క్లిప్పింగ్లో చూస్తున్నారు కదా, ఆ విధంగా రాసుకోవాలి. అంటే బిస్కెట్ దాని మీద పెడతాం కనుక అది అంటకుండా ఉంటుంది అన్నమాట. దాని మీద కొంచెం మైదా జల్లాలండి, మైదా జల్లి అది కూడా మనం ఒక ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది పక్కకి తీసేయాలి. తీసి ఈలోగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాం కదా, అది 10 నిమిషాలు మామూలుగా హీట్ ఎక్కనివ్వాలి. ఇప్పుడు ఇది 10 నిమిషాల వరకు నానింది కనుక ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా, ఇప్పుడు కోవా బిళ్ళలు ఉంటాయి కదా ఆ సైజులోని, మనం చిన్న చిన్న ఉండలుగా ఒక బాగా రౌండ్గా చుట్టి జస్ట్ ఇలా ప్రెస్ చేయాలండి. మీరు వీడియో చూస్తున్నారు కదా, ఆ విధంగా రౌండ్గా చుట్టుకొని మరీ ఎక్కువగా కాదు, కొంచెమే ప్రెస్ చేస్తే, ఇప్పుడు కోవా బిళ్ళలాగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. అలాగా అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆ ప్రెస్ చేసింది కొంచెం కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా అందులో డిప్ చేశాను, అలాగ డిప్ చేసుకోవాలి. అలా అన్నీను ఇప్పుడు మనం అన్నీ ఒక్కసారి మనం స్టవ్ మీద అది బేక్ అవ్వో కనుక మనం ఒక 2 టైమ్స్ అలా బేక్ చేసుకోవచ్చు. ఇది హీట్ ఎక్కింది, తర్వాత ఒక దాని తర్వాత ఒకటి మనం కోకోనట్ పౌడర్లోనే డిప్ చేసుకున్నవన్నీ మనం ఇందులోని ఒక ఇంచుమించు ఒక 1/2 అవరు సిమ్లోనే బాగా బేక్ అవుతాయండి. ఇది చాలా టేస్ట్ చాలా బాగుంటుంది, సేమ్ బయట కొన్న టేస్టే వస్తుంది. వీడియో క్లిప్పింగ్ చూస్తున్నారు కదా, గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి, ఇంకా అలా వస్తే సరిపోతుంది. కోకోనట్ కుకీస్ రెడీ అయిపోయింది, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఎవరైనా చేయలేకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది.